అనంతపురం ఎస్ఎస్బిఎన్ కాలేజీలో విద్యార్థుల పైన మా కాలేజీని కాపాడండి మా వ్యవస్థను కాపాడండి అని చెప్పి పిల్లలు చేస్తున్నటువంటి ఆక్రమణకి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాఠీలతో స్వయంగా ఎస్పి బంగ్లాకు ముందు లాఠీ ఛార్జీలు చేసి ఆడపిల్లలను కూడా చూడకుండా ఆడ విద్యార్థులను కూడా చూడకుండా లాఠీలతో తలలు పగలు కొట్టే దౌర్భాగ్య స్థితి. విద్యార్థుల్ని మరి అక్కడ ఉన్నటువంటి డిఎస్పి రాఘవ రెడ్డి కానీ సిఐ రెడ్డిపరెడ్డి కానీ అక్కడ ఏ రకమైనటువంటి దౌర్జన్యం చేశారో స్పష్టంగా కనబడుతూ ఉంది. దీన్ని చిత్రీకరిస్తాకు వెళ్ళినటువంటి ఎన్టీవీ రిపోర్టర్ శ్రీనివాస్ అనే వ్యక్తి పైన దాడి చేస్తూ ఉన్నారు. అంటే ఈ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయటం, భయపెట్టడం, పోలీసులను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళనని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి నేను అడుగుతాను. ఈరోజు విద్యార్థులు మా భవిష్యత్తును కాపాడండి అని చెప్పి కాలేజీలో ఉంటే ఇవాళ ఈ రకంగా చేస్తారు. గతంలో పోలీసులు స్కూల్ ఆవరణలోకి కానీ కాలేజీ ఆవరణలోకి వెళ్ళడానికే భయపడే పరిస్థితి గతంలో ఉండేది. ఇవాళ పోలీసులు కాలేజీలోకి ఎంటర్ అయ్యి విద్యార్థుల మీద దాడి చేసి మరి వాళ్ళు చేస్తున్నటువంటి దాడిలో గాయపడినటువంటి పరిస్థితి ఆడపిల్లలకు ఉంటే అసలు ఏం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు? మీకు ఆడపిల్లలు లేరా? మీ పిల్లలు ఆడపిల్లలు కాదా? ఇవాళ ఏదైతే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు ఈ ఎయిడెడ్ స్కూల్స్లో చదువుకుంటూ ఉంటారు లేదా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటూ ఉంటారు, మరి ఇవాళ వాళ్ళ మీద ఈ రకమైనటువంటి దాడిని చేస్తూ ఇవాళ ఏదైతే ఎయిడెడ్ స్కూల్స్ అన్నీ కూడా మూసేసి ఆస్తులన్నీ కూడా దక్కించుకోవాలని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం చూస్తామంటే ఒక నియంతలాగా ఈ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. మీ ఆస్తుల కోసం దీంట్లో దందా చేసుకోవాలి, ఈ ఆస్తుల్లో దందాలు చేసుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే మొత్తం యావత్ బడుగు బలహీన వర్గాలు తిరగబడతారు. ఈ రాష్ట్రంలో ప్రతి బిడ్డకి చదువుకునే హక్కు ఉంది. దాతలు భవిష్యత్తును ఆలోచించి డొనేట్ చేసినటువంటి ఆస్తుల మీద మీ కన్నుపడి ఇవాళ ఈ స్కూల్ ఈ కాలేజీని స్కూల్ని మీ ఆధీనంలోకి తెచ్చుకోవాలి, మీ గుప్పెట్లో తెచ్చుకోవాలని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం